జర్నల్ ఎలా ఉన్నారు అందరూ? సో ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు వీడియో వచ్చేటప్పటికి ఎండాకాలం వచ్చేసింది కదండి. పాపకి అనేది నేను కాటన్ గౌన్లు అనేవి కుట్టించానన్నమాట. ఒక్కొక్క గౌన్ ఒక్కొక్క మోడల్ పెట్టాను. అండ్ ఈ కుట్టించడానికి కూడా నేను ఎలాంటి ఫ్యాబ్రిక్స్ కొనలేదండి. ఇంట్లో ఉన్న జాకెట్ ముక్కలతోటి కుట్టించానన్నమాట. సో మనకి ఎవరైనా పెట్టుడు ముక్కలు పెడతారు కదా, అండ్ తర్వాత మనం కాటన్ శారీస్ అనేవి కొనుక్కుంటాం, మనము కుట్టించుకోకుండా ఉంటాయి కదా బ్లౌజ్ పీసెస్ అనేవి నచ్చక. సో అలాంటి బ్లౌజ్ పీసెస్ తోటి పాపకు అనేవి నేను గౌన్లు కుట్టించానండి. గౌన్లు వేస్తే కూడా పాప చాలా క్యూట్ అనిపించింది. సో నాకేమనిపించింది అంటే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటే, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీరు కుట్టించుకుంటారు, లేకపోతే మీ రిలేటివ్స్ కి ఎవరికైనా చిన్నపిల్లలు ఉన్నారంటే వీడియో షేర్ చేస్తారు కదా, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటాను అనమాట. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. దానికన్నా ముందు నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేశారంటే గంట సింబల్ వస్తుంది, అది క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో నా ఛానల్లో ఉన్న వ్లాగ్స్ ఉంటాయి, అండ్ హెయిర్ కి సంబంధించిన రిలేటివ్స్ వీడియోస్ ఉంటాయి, అండ్ క్లోత్స్ కి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి అనమాట. అండ్ ఈ రోజు వీడియో వచ్చేటప్పటికి మా పాపకి నేను పర్సనల్ గా డిజైన్ చేయించుకున్నానండి. అంటే ఇన్స్టాగ్రామ్ లో గట్ట పిక్స్ చూస్తా ఉంటాను కదా, చూసి నేను అవి సేవ్ చేసుకుని మాకు ఒక టైలర్ ఉంటారనమాట మామగారు, ఆవిడకి చూపించి మరి కుట్టించుకున్నాను. ఒక్కొక్క ఫ్రాక్ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇవి కూడా నేను ఇవి కుట్టించుకోవాలంటే షాప్ కి వెళ్ళి మనము క్లాత్స్ కొనుక్కునే కుట్టించుకోవాలని అంత అవసరం లేదండి. మీ పిల్లలు కానీ 0 to 1.5 ఇయర్స్ పిల్లలకైతే జాకెట్ ముక్కలు ఫ్రాక్స్ అనేవి అయిపోతుంది. ఇంకా 2 ఇయర్స్కి వచ్చిన పిల్లలకైతే మేబీ సరిపోకపోవచ్చు, 1.5 ఇయర్ వరకు పిల్లలకైతే మాత్రం చక్కగా మనం జాకెట్ ముక్కలతోటే కాటన్ గౌన్లు అనేవి కుట్టించుకోవచ్చు. సో మా పాపకి ఇప్పుడు 9 మంత్స్ అండి, ఇంకా 8, 9 రాలేదు, 8 రన్నింగ్ లో ఉంది. అండ్ సమ్మర్ వచ్చేసింది కదా, సో కాటన్ కొనుక్కునే కన్నా స్టిచ్చింగ్ చేయించుకుంటే మనం ఒక కొత్త మోడల్ పెట్టి కుట్టించుకోవచ్చు, అండ్ మనకు కూడా తెలుస్తుంది కదా ఖర్చులు పెట్టుకోవచ్చు, అండ్ ఫోల్డింగ్ చేసుకోవచ్చు. రేపొద్దున్న కొంచెం ఎదిగాక కూడా ఖర్చులు అనేవి ఇప్పుకోవచ్చు అనమాట, పాప సన్నమైన లావ్ అయినా. అదే మనం రెడీమేడ్ కొనుక్కున్నామంటే కరెక్ట్ ఫిట్టింగ్ తో వస్తుంది. సో అందుకోసం నాకేమనిపించింది అంటే పర్సనల్ గా స్టిచ్చింగ్ చేయించుకుంటా బెటర్, చిన్నపిల్ల కదా అని చెప్పేసి నేను కుట్టించానండి. ఫస్ట్ నా ఫేవరెట్ ఫ్రాక్ అనమాట, అన్ని కూడా నాకు ఇష్టమండి, నేను ఇన్స్టాగ్రామ్ లో చూసి కుట్టించుకున్నాను అనమాట. సో ఈ జాకెట్ ముక్క నాకు వేరే వాళ్ళు పెట్టారు, అంటే ఇంటికి ఎవరైనా ఇంటికి వెళ్తే మనం బొట్టు పెట్టి జాకెట్ ముక్క పెడతాం కదా, అలా పెట్టిన ముక్కే నాకైతే ఇది. డిజైన్ వచ్చేటప్పటికి పాప వేసుకున్న ఫోటో కూడా నేను సైడ్ ని యాడ్ చేస్తాను, అండ్ థంబ్నైల్ లో కూడా పెడతాను చూడండి. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి రౌండ్ నెక్, పాప ప్రతి ఫ్రాక్ కి కూడా నేను జిప్పే వేయించాను, ఎందుకంటే వేయడం తీయడం ఈజీగా ఉంటుంది హుక్స్ల కన్నా, జిప్ అయితే బెటర్ అని చెప్పి జిప్ వేయించాను. అండ్ ఇక్కడ స్లీవ్స్ కి వచ్చేటప్పటికి చూడండి, సో స్లీవ్స్ అనేవి ఇలా ఉన్నాయన్నమాట, స్లీవ్ లెస్ కాకుండా చిన్న స్లీవ్స్ రెక్కల చేతుల్లో పెట్టించామన్నమాట. సో ఫ్రాక్స్ అన్నిటికీ కూడా లైనింగ్ వేయించామండి, ఎందుకంటే పిల్లలకి కంఫర్ట్ అనేది ఆ లైనింగ్ ఉంటేనే ఉంటుంది, వితౌట్ లైనింగ్ అయితే కంఫర్ట్ ఉండదు. సో ఇది ఫస్ట్ ఫ్రాక్. అండ్ మనకి కొంచెం పిల్లలకి ఎప్పటికైనా కానీ ఎదిగే పిల్లలు కనుక కొంచెం ఖర్చులు పెట్టుకోవాలి, అండ్ లూజ్ పెట్టుకుంటే మనం వెనకతల తాడు ఉంటుంది కనుక టైట్ చేస్తే సరిపోతుంది. ఇది మా పాపది ఫస్ట్ ఫ్రాక్. కిందని కూడా క్లాత్ ని కట్ చేయకుండా ఇలాగా పెద్దగా పట్టి అనేది పెట్టించేశాను, ఇన్కేస్ అది కొంచెం పొడిగైందంటే విప్పేవచ్చు అని చెప్పేసి. ఇది ఫస్ట్ ఫ్రాక్. అండ్ ఈ సెకండ్ ఫ్రాక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా బ్లౌజ్ పీసేనండి, ఇదంతా కూడా ఒక చీరలో ముక్క అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి సపరేట్, ఇది కూడా బ్లౌజ్ పీసే, దేనిదో చిన్న ముక్క మిగిలి ఉంటే మామగారి కడ ఉంటే దీనికి సెట్ అవుతుంది కదా అని చెప్పేసి వేసేసారనమాట. ఇది కూడా బ్లౌజ్ లో వేరే వాళ్ళకు కుట్టిన బ్లౌజ్ లో ముక్క మిగులుతుంది కదా, అలానే బ్లౌజ్ పీస్ ముక్కే. అండ్ ఇది కూడాను సేమ్, ఇది కూడా అది కొంచెం పెద్ద ఫ్రిల్స్ వచ్చాయి కదా, చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకొని స్లీవ్లెస్ అండి ఇది. దానిపైన మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది కుచ్చులు పెట్టారనమాట, డబల్ లేయర్ కుచ్చులు అనేది పెట్టారు. ఇక్కడ మనకి కిందన జాకెట్ ముక్కకి బార్డర్ వచ్చింది, బార్డర్ ని తీసి ఇక్కడ వేసారనమాట. ఈ గౌన్ కూడా చాలా బాగుంటుంది, నేను పట్టిసీమ వ్లాగ్ అనేది షేర్ చేశాను కదా, అందులో పాపకు వేసాను ఇది.
ఇది సెకండ్ ఫ్రాక్ కాటన్ కదండి మనకి సమ్మర్ లోన వేస్తే చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది పిల్లలు కూడా వాళ్ళకి మనం ఎత్తుకోవడానికి కూడా కంఫర్ట్ గా ఉంటుంది వాళ్ళకి కూడా చిరాగ్గా లేకుండా ఉంటుంది అన్నమాట అండ్ సెకండ్ ఫ్రాక్ వచ్చేటప్పటికి ఇది అండ్ థర్డ్ ఫ్రాక్ వచ్చేటప్పటికి ఇది ఇది లాంగ్ ఫ్రాక్ అన్నమాట ఇది కూడా బ్లౌజ్ పీసే ఈ వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క ఫ్రాక్ కూడా బ్లౌజ్ పీసే ఇది నా కాటన్ సారీ మీద బ్లౌజ్ అన్నమాట నేను జాకెట్ ఇలా ఇస్తే నేను ఏమనుకున్నా అంటే ప్లెయిన్ జాకెట్ నా దగ్గర ఆల్రెడీ కుట్టించుకుని ఉంది అన్నమాట సో 350 రూపీస్ సారీకి మళ్ళీ 250 పెట్టి జాకెట్ కుట్టించుకోవడం అవసరం అని చెప్పేసి ఉన్న జాకెట్ నేను వేసుకుంటే ముక్కు అనేది ఇలా ఉండిపోయింది మా పాపకి అనేది యూజ్ అయింది అన్నమాట సన్నగా పైపింగ్ వేసి స్లీవ్లెస్ పెట్టించారండి ఇక్కడికి వచ్చేటప్పటికి పట్టీలా వచ్చింది అన్నమాట ఒకసారి పాపకు వేసేసాను ఉతికి ఇంకేస్తే చేయలేదు ఇలా అందుకే నలిగిపోయింది మీకు క్లియర్ గా కనిపించట్లేదు సో పాప ఇలా పట్టి పెట్టించి స్లీవ్లెస్ గౌన్ అనేది కుట్టించాను ఇది కూడా చిన్న చిన్న కుచ్చీలు అన్నమాట అండ్ కిందకి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ రఫిల్ అనేది పెట్టారండి కిందన ఇలా ఇది చాలా పాపకు వేస్తే ఇది లాంగ్ ఫ్రాక్ లా ఉంది వాటర్ ఫాల్స్ వీడియో అనేది షేర్ చేశాను కదా అందులో పాపకి అనేది ఈ ఫ్రాక్ వేసాను అనమాట సో అందులో ఉంటుంది వేసుకొని ఆ బ్లాగ్ లా కనిపిస్తుంది ఈ ఫ్రాక్ అండ్ ఫోర్త్ కి వచ్చేటప్పటికి ఇది కూడా జాకెట్ ముక్కే సో ఇది కూడా మనం సింపుల్ గౌన్ అండి చిన్న చిన్న కుచ్చీలు పెట్టించుకొని తాళ్ళు పెట్టించుకున్నాం అనమాట ఈ చేతులకు కూడా ఆ చూసారా పైన చిన్న బుట్ట వచ్చింది అంతే చిన్న బుట్ట వచ్చి కిందకు వచ్చేటప్పటికి మనకి జస్ట్ ఇలాగా ఓపెన్ గా ఉంటుంది లైట్ బుట్ట చేతులండి చాలా బాగుంటుంది అనమాట చేతులు అన్ని కూడా లూజే పెట్టించాను సమ్మర్ కదా టైట్ గా ఉంటే పిల్లలకి కంఫర్ట్ ఉండదని చెప్పి లూజ్ గా పెట్టించి లూజ్ లోనే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ అనేది పెట్టించాను ఇవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో చూసినవేనండి చూసి నేను ఫోటో చూపించి నాకు ఇలానే కావాలి అని చెప్పి మరి కుట్టించాను అనమాట ఇది కూడా బ్లౌజ్ పీస్ ఇది కొంచెం చాలా స్మూత్ గా ఉంటుంది అని చెప్పేసి నేను లైనింగ్ వేయించలేదు మిగతా అన్నిటికి కూడా లైనింగ్ వేసాను అనమాట ఇది ఫోర్త్ వీటివన్నీ కూడా పిక్స్ నేను యాడ్ చేస్తాను లాస్ట్ లో యాడ్ చేస్తాను ఒకసారి లాస్ట్ లో వీడియో పూర్తిగా అయిన తర్వాత లాస్ట్ లో చూడండి కంపల్సరిగా అండ్ ఇది ఒక గౌన్ ఇది కూడా మా పాపకి చాలా బాగుంటుంది ఈ కలర్ అనేది యాక్చువల్లీ ఇది బ్లౌజ్ పీస్ అనమాట మొత్తం బ్లౌజ్ పీస్ తోటి కింద భాగం కుట్టేశారు పై భాగం నార్మల్ జాకెట్ ముక్కు ఉంటుంది కదా పై భాగానికి వేశారనమాట అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఫస్ట్ చూపించింది వేరు వచ్చింది అండ్ ఇది వేరు వచ్చింది దానికి ఎక్కువ కుచ్చీలు వచ్చి దీనికి లైట్ కుచ్చీలు వచ్చాయి అనమాట దీనికి ఇలా పైకి లేసింది ఇది ఒక డిఫరెంట్ స్లీవ్స్ ఇక్కడ పట్టి వేసారనమాట యాక్చువల్లీ నాకు నచ్చలేదు కాకపోతే వేసేసారు కదా సరే వదిలేనండి అని చెప్పేసి అని ఉంచుకున్నా అండ్ ఇది కూడా అండ్ అన్నిటికి తాళ్ళు అనేవి పెట్టించాను కొంచెం లూజే పెట్టించానండి కొంచెం పాప ఎదుగుతుంది కదా అని చెప్పేసి అండ్ వైట్ ఫ్రాక్ ఒకసారి ఇది నేను ఒక వ్లాగ్ లో మీతో షేర్ చేశాను ఈ గౌన్ అనేది మళ్ళీ వీడియోలో కాటన్ ఫ్రాక్స్ చూపిస్తానని చెప్పి చూపిస్తున్నాను అంటే దీని స్లీవ్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయని చెప్పేసి ఇది ఏంటంటే జాకెట్ ముక్క కాదండి నేను కాటన్ కుర్తా కుట్టించుకుని డ్రెస్ కుట్టించుకునేటప్పుడు నా డ్రెస్ లోన చిన్న ముక్క మిగిలింది అని చెప్పేసి నా కూతురికి గౌన్ కుట్టారనమాట మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్ లా ఉంటది కదా అని చెప్పేసి అంటే అప్పటికి పాప 4th మంత్ 5th మంత్ అనమాట ఇప్పటికి సరిపోతుంది సో ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి ఇలాగా చిన్న చిన్న కుచ్చీలు పెట్టి కుట్టేశారు చేతులకు వచ్చేటప్పుడు చూసారా సపరేట్ హ్యాండ్స్ కి అనేది కటింగ్ అనేది లేదు మనకి బనియన్ టైప్ అనమాట ఇది చూసారా ఈ హ్యాండ్స్ అనేవి ఇట్లా వచ్చింది ఇది ఒక డిఫరెంట్ హ్యాండ్స్ కనుక సో ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది కూడా పాపకు వేస్తే చాలా బాగుంటుంది వైట్ కలర్ కదా తన స్కిన్ టోన్ కి తనకి చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది అండ్ లాస్ట్ కి వచ్చేటప్పటికి నేను స్టిచ్చింగ్ చేశానండి నేను ప్రెసెంట్ స్టిచ్చింగ్ క్లాసెస్ కి అనేది వెళ్తున్నాను నేను ఫస్ట్ కుట్టిన గౌన్ అనమాట ఇది కూడా కాటనే జాకెట్ ముక్కతో కుట్టాను ఆ పింక్ గౌన్ ని చూసి కుట్టాను అనమాట నేను చూసారు కదా ఇవి చిన్న చిన్న కుచ్చీలు పెట్టి ఇగోండి రక్కి నాకు ఈ స్లీవ్స్ చాలా నచ్చాయి అనమాట సేమ్ యాజ్ టీజ్ గా అలా రావాలి అని చెప్పేసి కుట్టాను నేను కుట్టిన గౌన్ అనమాట మా పాపకి బ్లౌజ్ పీస్ తోటి ఇంకా దీనికి తాళ్ళు గట్ట వేయలేదు ఎందుకంటే మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాము జస్ట్ ఇలాగా వీటికి నేను ఉక్స్ లేద్దామని చెప్పేసి ఇలా ఓపెన్ పెట్టాను ప్రతి ఒక్క నేను కుట్టించిన గౌన్లు అన్నిటికీ కూడా పాపకి జిప్లో వేసానండి సో ఇది నేను కుట్టిన గౌను
అండ్ ఇది కూడా నేను కుట్టిన గౌనే ఆల్రెడీ ఒక్కొక్కసారి వేసాను అన్నమాట హాఫ్ షోల్డర్ వస్తది చూపిస్తా ఆ షోల్డర్ డిజైన్ అనేది ఈ విధంగా వస్తది అన్నమాట కనిపిస్తుంది ఇక్కడ మాత్రం చిన్న పట్టి వస్తుంది నెక్ అనేది ఇలా డీప్ వస్తది ఇది స్లీవ్లెస్ నెక్ డిజైన్ చేంజ్ అయ్యింది ఇదంతా కూడా చిన్న చిన్న కుచ్చిలు పెట్టి కుట్టానన్నమాట సో ఇవి నేను పాపకి కుట్టించిన గౌన్లు అన్నమాట ఈ రెండు నేను స్టిచింగ్ చేయించివి మిగతా అన్ని కూడా నేను కుట్టించానండి సో ఓన్లీ బ్లౌజ్ పీసెస్ వీటి గురించి నేను ఎలాంటి ఫ్యాబ్రిక్స్ కొనలేదన్నమాట సో ఇంకా నేను బ్లౌజ్ పీసెస్ తోటి పాపకి పట్లంగాలు కూడా కుట్టించాను అవి సెపరేట్ వీడియో అనేది చేస్తాను అండ్ ఈ వీడియోలో అయితే ఓన్లీ సమ్మర్ స్పెషల్ గా నేను పాపకి కాటన్ ఫ్రాక్స్ అనేవి కుట్టించినవి మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ మీ ఇంట్లో ఎవరికైనా పిల్లలు ఉన్నారంటే మీ ఇంట్లోనా ఇలా కుట్టించండి 1.5 ఇయర్ పిల్లల వరకైతే బ్లౌజ్ పీసెస్ సరిపోతాయి ఇన్ కేస్ మీ రిలేటివ్స్ కి ఎవరికైనా చిన్నపిల్లలు ఉన్నారో అనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి కూడా కొన్ని డిజైన్స్ అనేవి ఉంటాయి కనుక వాళ్ళకి కావాలంటే ఎవరికైనా కావాలంటే కుట్టించుకుంటారు అండ్ నా వీడియో మీకు నచ్చినట్టుగైతే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ గానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్